దేశంలో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. కొత్తగా నమోదవుతున్న రికార్డులు పాత రికార్డులను చెరిపేస్తున్నాయి. తొలిసారిగా నిన్న రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య 25,000 మార్కు చేరింది. మరోవైపు వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేరళ, యూపీ వంటి రాష్ట్రాలు మరోసారి పూర్తి లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారి భారతదేశాన్ని కబళిస్తోంది. దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,879 కేసులు నిర్ధారణయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 7,67,296 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 487 మంది వైరస్కు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 21,129 చేరింది. ప్రస్తుతం 269,789 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62గా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 6,603 కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 223,724గా నమోదైంది. వీరిలో ఇప్పటివరకు 9,448 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 1,700 మంది వైరస్తో చనిపోయారు. ఢిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 104,864కు చేరింది. మరోవైపు మహమ్మారిని కట్టడి చేయడానికి దేశంలోనే అనేక రాష్ట్రాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. కేరళ తిరువనంతపురంలో కఠిన లాక్డౌన్ను అమలు చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కేసులు పెరుగుతుండటంతో సర్కార్ అప్రమత్తమైంది. బెంగళూరులో ప్రతి ఒక్క జోన్కి ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించింది. అక్కడ శని ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ విధిస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర పరగణ జిల్లాలో లాక్డౌన్ను అమలు చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో 72 గంటల లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది యూపీ సర్కార్. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. యూపీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా కట్టడి చేసిందని ప్రధాని కితాబిచ్చిన గంటల వ్యవధిలోనే లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్.